వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ గతంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే యాప్ అయితే ఉండేదో దాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ కింద అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పెన్షన్లు పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా యాప్ అయితే ఉండాలి కదా, ఎందుకంటే మీరు స్తంభ అయితే వేయాలి, వేలిముద్రలు అయితే వేయాలి. సో ఇలా వేలిముద్రలు వేయడానికి యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే గత ప్రభుత్వం అమలు చేసే యాప్ను అయితే రద్దు చేసి కొత్త యాప్ను అయితే తీసుకొచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే కొత్త యాప్ను అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీనికి పేరు అయితే మార్చడం జరిగింది, కొత్త యాప్ అయితే తీసుకురావడం జరిగింది, కొత్త యాప్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో యాప్ అయితే వచ్చేసింది. సో మనకి పంపిణీ అయితే చేయాలి కాబట్టి ఎట్టకేలకు యాప్ను అయితే రిలీజ్ చేశారు. ఈ యాప్ అయితే రాకపోతే పంపిణీ అయితే ఆలస్యం అవునన్నమాట. సో యాప్ అయితే వచ్చింది మనకి ఎన్టీఆర్ భరోసా యాప్. గతంలో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి ఉండేదన్నమాట. దీన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. మోడిఫికేషన్ చేసి ఈ విధంగా ఇప్పుడు మనకి ఎన్టీఆర్ భరోసా యాప్ అయితే తీసుకొచ్చారు. సో మనకి 24 గంటల్లో ఇది అందరి పేర్లు కూడా ఇందులో యాక్టివేట్ అయితే అయిపోతాయి అన్నమాట. అయిపోయిన వెంటనే పంపిణీ అయితే మొదలవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ప్రజెంట్ జూలై 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు 7000 రూపాయలకు సంబంధించి లేటెస్ట్ ఇక్కడ యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్.